ಭಾರತದ ನಾಯಕತ್ವ ಭಾರತದ ನಾಯಕತ್ವ ಜೈ ಜಗನ್ జగనన్న ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల యొక్క మన్నలు పొందుతూ రాష్ట్రవ్యాప్తంగా మునుపెన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వం చేసింది. పేదల పాలిటి పెన్నిది జగనన్న ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా వ్యవహరించిన తీరు పేదలు బడుగులు బలహీన వర్గాలు అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాల రాష్ట్రవ్యాప్తంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలో మహానాడు కార్యక్రమం చేపట్టారు. మీరు మహానాడు కార్యక్రమం చేసి ఏమి సాధించారని ఇవాల అడుగుతా ఉన్నాం. ఒక వెన్నుపోటు దారుడు పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని కుర్చీ లాక్కుని పార్టీ లాక్కుని ఆఖరికి ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా లాక్కున్న ఎన్టీ రామారావు గారి అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు కూడా లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఇక్కడ రాజమహేంద్రవరంలో మీకు ఎంత డిజాస్టర్ అంటే ఇప్పుడు దాకా మీరు మహానాడు ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది, ఒక 35-40 సంవత్సరాలు. ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన విఫలమైన మహానాడు ఇప్పటిదాకా చరిత్రలో లేదు. మీకు ఆఖరికి ప్రకృతి కూడా కరుణించలేదు. ఏ రకంగా రాజమహేంద్రవరం నుంచి పట్టుమని ఒక 10,000 మంది జనం కూడా రావడం జరగల, అంటే మీరు ఎంత డిజాస్టర్గా ఉన్నారో ఇవాళ అర్థమవుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రపంచం జరుగుతూ ఉంది. మీరు చూశారు ఏ రకంగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ప్రజలకు ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తూ ఇవాళ రాజమహేంద్రవరం నంబర్ వన్ సిటీ కింద తీర్చిదిద్దుతూ ఉన్నాము. ఇవాళ సంక్షేమానికి 4 సంవత్సరాలు అయింది కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో జగనన్నకి జయజయాలు పలుకుతూ ముందుకు సాగుతూ ఉన్నాము.